హలో అండి, వెల్కమ్ టు మన కుకింగ్. ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే దూద్ పేడా అండి. చాలా చాలా ఈజీగా చాలా సూపర్గా ఉంటుంది. ఈ దీపావళికి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కాస్త మెల్ట్ అవ్వాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను పాలు వేసుకుంటున్నానండి. ఖచ్చితంగా కొలతలతో చెప్తున్నాను, ఆ విధంగా మీరు చేసుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు నేను పాలు తీసుకున్నాను. ఒక బౌల్లోకి మీరు 1/2 బౌల్ తీసుకున్నా సరిపోతుంది. తర్వాత 1/4 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా కలుపుకొని ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి పాలల్లో. ఇప్పుడు చూడండి, ఇంకా కొద్దిగా చక్కెర అనేది ఉంది. ఇది కూడా బాగా మెల్ట్ అయిపోయి పాలు బాగా కాగుతున్నాయి. ఇప్పుడు పాలు కూడా బాగా కాగిపోయాయి. చూడండి, బబుల్స్ పైకి వచ్చేస్తుంది, బాగా పొంగుతుంది కదా పాలు. ఇవి బాగా కాగిన తర్వాత ఒక బౌల్ వరకు నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్లో ఆల్రెడీ మనకు షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని హెచ్చు తక్కువగా చూసుకొని వేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దీపావళికి. ప్లీజ్ అండి, నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా లంప్స్ లేకోకుండా, అంటే ఉంటలు లేకోకుండా నీట్గా మనము కలబెట్టుకోవాలి. వీటిని కలుపుకుంటూనే ఉండాలండి. మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మాడిపోతుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో కానీ తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ మీరు దగ్గరుండి చూసుకొని దీన్ని బాగా కలయబెట్టుకుంటూ ఉండాలి. బాగా దగ్గర పడాలండి. ఇది మిల్క్ పౌడర్ అనేది బాగా కలిసిపోయి పాలల్లో నెయ్యిలో బాగా కలిసిపోయి మనకు నెయ్యి అనేది పైకి తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి పటాకులు అవి కాల్చుకునేటప్పుడు పిల్లలు. ఇప్పుడు చూడండి, అతుక్కోకుండా ప్యాన్కి విడివిడిగా వచ్చేస్తోంది. దీన్ని మనం చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని అంతా రబ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని ఆ ప్లేట్కు పట్టించేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పాల పౌడర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనం ఫ్యాన్ కింద కాసేపు పెట్టేసుకున్నట్లయితే ఇది బాగా చల్లారిపోయి గట్టి పడుతుంది. అప్పుడు మనము, నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం ఉండల్లాగా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు గార్నిష్ చేసేసుకొని పిల్లలకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీటు కోవా కన్నా ఇంకా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మొత్తము అన్నింటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది స్వీట్ కాబట్టి. ఈ దీపావళికి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గార్నిష్ చేసుకుంటున్నానండి. ఆము కాజుతోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త కాజు తురుము వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అన్నింటినీ గార్నిష్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అందరికీ సేఫ్గా ఉండండి, తప్పకుండా మాస్కులు ధరించండి, మూతికి శానిటైజర్లు కంపల్సరిగా వాడండి. ఇంకా కరోనా అనేది పోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, 3rd వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ దీపావళికి.